నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయసాయి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు. భీమిలిలో సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనతో అధికారుల చర్యలు. గుంటూరు జిల్లాలో గ్రావెల్ను కొల్లగొట్టిన వైసీపీ నేతలు. పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని గనుల శాఖ నివేదిక. విజయవాడ సబ్ కలెక్టరేట్లో ఫెసిలిటేషన్ సెంటర్. వరద బాధితులకు బ్యాంకుల ద్వారా కొత్త రుణాలకు సాయం. మార్కెట్లో ఉల్లి ధరలు పెరిగినా రైతులకు దక్కని ప్రతిఫలం. పెట్టుబడులు వచ్చేలా లేవంటూ అన్నదాతల ఆవేదన. ఢిల్లీ ముఖ్యమంత్రిగా సాయంత్రం ఆతిషి ప్రమాణం. కేబినెట్లో 5 మంత్రులకు చోటు. తాజాంశాన్ని చూస్తున్నాం. విశాఖ జిల్లా భీమిల్లో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో అధికారుల కూల్చివేతలకు సంబంధించిన వివరాలేంటి? భీమిలి తీర ప్రాంత పరిరక్షణ, భీమిలి సాగర్ తీర ప్రాంతంలో తీర ప్రాంత పరిరక్షణ అంటే సిఆర్జెడ్ నియమాలను ఉల్లంఘించి వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నక్షత్ర హోటల్ నిర్మాణం కోసం వారు గతంలో గోడ నిర్మాణం చేపట్టారు. సముద్ర గర్భానికి చాలా సమీపంలో ఈ గోడ నిర్మాణం చేపట్టారు. సిమెంట్ కాంక్రీట్ కట్టడం చేసినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. వీటి మీద స్థానికంగా ఉన్నటువంటి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ వేశారు. అది 53/2027 ఈ పిల్ మీద హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి కూడా ఆదేశాలు జారీ చేశారు. 2 క్రితమే హైకోర్టు ఇచ్చేటువంటి పిల్ ఆదేశాల ప్రకారం ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి కూల్చివేతలు ప్రారంభించారు. అయినప్పటికీ మధ్యలో కొంత ఆపివేశారు. తిరిగి మళ్లీ హైకోర్టు వెళ్లడంతో హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. నేల మట్టంగా పూర్తి స్థాయిలో కాంక్రీట్ నిర్మాణాలు కూల్చివేయాలని, అలాగే కూల్చివేతలకు అయ్యే ఖర్చు అంతా కూడా నేహారెడ్డి నుంచి వసూలు చేయాలంటున్న ఆదేశాలని జీవీఎంసీ అధికారులు చూడడంతో జీవీఎంసీ అధికారులు మరోసారి ఈరోజు కూల్చివేతలు ప్రారంభించారు. భారీ బుల్డోజర్లతో, సబ్క్రైనర్లతో కూడా ఇప్పటికే ఆ స్థలంలో కూల్చివేతలు ప్రారంభించారు. అయితే భీమిలి సర్వే నెంబర్ 1516, 1517, 1519, 1523 4 సర్వే నెంబర్లు. సుమారుగా 4 స్థలం ఇది. పర్యావరణ శాఖ చెందినటువంటి ఏ అనుమతులు పొందకుండా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కుమార్తె కనక నేహారెడ్డి తన నక్షత్ర హోటల్ నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో కాంక్రీట్ ను వినియోగించి సముద్ర గర్భంలో సిఆర్జెడ్ ఉన్న ప్రాంతంలో ఎక్కడా కూడా సిమెంట్ ఇనుము వాడకూడదు. కానీ సముద్రం లోపలికి అంటే ఇసుక సముద్ర తీర ప్రాంతంలో సుమారుగా 10 లోపలికి పూర్తిగా తవ్వి పునాదులు ఏర్పాటు చేసి మరీ ఈ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టిన అంశాన్ని కోర్టు దృష్టి ఉంచారు. కోర్టు వెంటనే ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు ఇప్పుడు కూల్చివేతలు చేస్తున్నారు. పూర్తి స్థాయి నేలమట్టంగా ఎక్కడా కూడా కాంక్రీట్ నిర్మాణం అనేది అక్కడ ఉండడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలని జీవీఎంసీ అధికారులు పాటిస్తున్నారు. అందులో భాగంగానే మరోసారి కూల్చివేతలు చేస్తున్నారు. శ్రోత, ధన్యవాదాలు. ఆదిత్య పవన్. వైసీపీ నేత అంబటి మురళికి చెందిన గుంటూరులోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కు సరైన అనుమతులు లేవన్న ఆరోపణలతో కమిషనర్ తనిఖీలు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అంబటి మురళికి చెందిన గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో తనిఖీలకు సంబంధించిన సమాచారం ఏంటి? గుంటూరు నగరంలోని పట్టాభిపురంలో వైకాపా నేత కొన్నూరులో
ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ గ్రీన్ గేస్ పేరుతో భారీ బహుళ అంతస్తుల సముదాయం నిర్మిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి 5 అంతస్తులకు మాత్రమే అనుమతి తీసుకొని 15 అంతస్తులు నిర్మిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర ఆరోపించారు. దీనిపైన అధికారులు స్పందించి 2 రోజుల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారు ఇచ్చినటువంటి అక్కడ జరిగిన ఉల్లంఘనలు కూడా వారు పరిశీలించారు. ఉల్లంఘనల ప్రకారం వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇవాళ నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కూడా వెళ్లి ఆ గ్రీన్ గేస్ అపార్ట్మెంట్ పరిశీలించారు. ప్రధానంగా అపార్ట్మెంట్ సంబంధించి ప్లాన్ 3 సార్లు మార్చారు. ఆ 3 సార్లు మార్చిన సమయంలో అనుమతుల కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు కొన్ని ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పేసి అనుసరమైన టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ నిర్మాణ సంస్థకు కూడా తావిచ్చినటువంటి అనుమతులు ఇచ్చేటువంటి సమయంలో కొన్ని రిమార్క్స్ కూడా రాశారు. అయినప్పటికీ కూడా ఆ నిర్మాణం అయితే యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు. అధికారం అండగా ఉండడంతో 5 ఏళ్ల పాటు ఆ నిర్మాణం యథేచ్ఛగా కొనసాగినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. మరోవైపు ఈ బహుళ అంతస్తుల భవన నిర్మాణ సముదాయం అవుతుందో అది రైల్వే ట్రాక్ అతి సమీపంలో నుంచే వెళ్తోంది. రైల్వే నిబంధనల ప్రకారం అంత సమీపంలో భారీ అంతస్తులు నిర్మించడం చట్ట విరుద్ధము. కేవలం వాళ్ళు రైల్వే దానికి సంబంధించి రైల్వే నుంచి ఎన్ఓసీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 5 అంతస్తులకు మాత్రమే రైల్వే ఎన్ఓసీ ఇచ్చింది. అయితే 5 అంతస్తులు కాకుండా ఇప్పుడు 15 అంతస్తులు కడుతున్నందున ఆ నిర్మాణానికి తాము గతంలో ఇచ్చినటువంటి ఎన్ఓసీని రద్దు చేస్తూ రైల్వే శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. ఆ నోటీసుని కూడా పట్టించుకోకుండానే నిర్మాణ సంస్థ ఆ నిర్మాణాన్ని కొనసాగిస్తుంది. ఈ విషయంపైన నగరపాలక సంస్థ యంత్రాంగం వద్ద ఆ ఎన్ఓసీ రద్దు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ వాళ్ళు కూడా దాన్ని తొక్కిపెట్టారు, పట్టించుకోలేదు. ఆ ఎన్ఓసీ రద్దు రైల్వే ఎన్ఓసీ రద్దు చేసినందున ఆ నిర్మాణం కొనసాగించడానికి వీల్లేదని చెప్పేసి నగరపాలక సంస్థ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు దాన్ని అడ్డుకునేటువంటి ఆపివేసినటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా పెడచెవిన పెట్టారు. ఇప్పుడు ఆ ఎన్ఓసీ రద్దు విషయాన్ని కూడా నరేంద్ర ప్రధానంగా ప్రస్తావించడంతో నేరుగా కమిషనరే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఎన్ఓసీలకు సంబంధించి రద్దయిన విషయం కావచ్చు, ఇతర ధృవపత్రాలు అన్ని కూడా ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే ఆ నిర్మాణ ప్లాన్ ప్రకారం అక్కడ నిర్మాణం జరుగుతున్నాయా లేదా, ప్లాన్ కు ఎలాంటి ఉల్లంఘనలు ఉన్నాయనే అంశంపై టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కొలతలు తీసి ఆ క్షేత్రస్థాయిలో మొత్తం అంతా కూడా పరిశీలించి వెళ్లారు. దానికి సంబంధించి రెండింటిను అసలు ప్లాన్ ను అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితిని రెండింటిను బేరేజీ వేసిన తర్వాత ఎలా ఎక్కడ ఉల్లంఘనలు జరిగాయి, అలాగే ఏ పత్రాలు లేవు, ఈ అంశాలన్నింటిపైన తాము నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పేసి కూడా కమిషనర్ తెలిపారు. ఈ మరోవైపు ఈ అంశానికి సంబంధించి అంబటి మురళీకృష్ణ కూడా స్పందించారు. దానికి సంబంధించి అవి ఆరోపణలు మాత్రమే, తాము అన్ని రకాల అనుమతులు తీసుకున్నాము, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఫీజులు చెల్లించాము, మరికొన్ని ఫీజులు చెల్లించాల్సి ఉంది, అయితే వాటికి కొంత సమయం ఉంది, ఈ నెల డిసెంబర్ 7 డిసెంబర్ వరకు ఒక విడత చెల్లించాల్సి ఉంటుంది, వచ్చే ఏడాది మరికొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, కాబట్టి ఈలోగా ఆ ఫీజులు కూడా తాను చెల్లిస్తానని కమిషనర్కు చెప్పినట్టుగా మురళీకృష్ణ వెల్లడించారు. ఇక ఈ ఎన్ఓసీ విషయంలో అయితే ఆయన సమాధానం దాటవేశారు. రైల్వే ఎన్ఓసీ రద్దు విషయంలో అయితే అవన్నీ కూడా మళ్ళా చూసుకుంటామనే అంశంపైన ఆయన సమాధానం దాటవేసేందుకు ప్రయత్నించిన పరిస్థితి. ఇక రెరా ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు, అక్కడ స్థలం ఆయన అసలు యజమాని నుంచి స్థలం స్వాధీనం చేసుకున్న విషయం పైన కూడా మురళీకృష్ణ సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు. ఇవి ప్రస్తుతమైతే ఈ అధికారులు అయితే ఇవన్నీ కూడా తనిఖీలు చేసి ఆ కొలతలను కూడా తీసుకుని వెళ్లారు. మరి ఆ నివేదిక ఆ నగరపాలక సంస్థ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వానికి ఇలాంటి నివేదిక ఇస్తారనేది వేచి చూడాలి. శ్వేత, ధన్యవాదాలు. చంద్రశేఖర్. తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పుత్తూరు సమీపంలో పెట్రోల్ బంకు నిరభ్యంతర పత్రాన్ని జారీ చేయడానికి 100,000 రూపాయలు డిమాండ్ చేసిన ఘటనలో సస్పెండ్ చేస్తూ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓతో పాటు గతంలో పుత్తూరు తహసీల్దార్గా పనిచేసి అనంతపురం జిల్లా ఆత్మకూరుకు బదిలీపై వెళ్లిన పరమేశ్వరరావు తిరుపతి కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ సురేష్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెట్రోల్ బంక్ యజమాని శ్రీను ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించిన ప్రభుత్వం లంచం డిమాండ్ చేసినట్టు నిర్ధారణ అవ్వడంతో నిశాంత్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా తిరుపతి వదిలి వెళ్లకూడదని, విచారణకు సహకరించాలని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ రిజర్వేషన్ కు సంబంధించి తిరిగి ఆందోళనలు ప్రారంభిస్తామంటూ బీహెచ్సీ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు రాసిన లేఖకు ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్, డాక్టర్
యూనస్ కు లేఖ రాశారు. పీహెచ్సీ డాక్టర్ల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ జీవో 85ను సవరించేందుకు అంగీకరించారని గుర్తు చేశారు. 2018-22 కాలంలో ఇన్ సర్వీస్ రిజర్వేషన్ కు నిర్దిష్టమైన కోటా లేదన్నారు. సేవలందించిన కాలం ఆధారంగా వెయిటేజీ మార్కుల ఆధారంగా పీజీ విద్యలో ప్రవేశాలు జరిగాయని హరికిరణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వర్షాలతో వ్యాధులు ప్రబలుతున్న వేళ పీహెచ్సీ డాక్టర్లందరూ ప్రజలకు అండగా ఉండేందుకు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన బాధితుల కన్నీళ్లు తుడిచి వారిని ఆర్థికంగా అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. బాధితులకు బ్యాంకుల ద్వారా కొత్త రుణాలు ఇప్పించి సాయం చేయటం సహా తీసుకున్న రుణాలను వాయిదా వేయించేలా కార్యాచరణ అమలు చేస్తోంది. చిన్న దరఖాస్తు చేస్తే చాలు, హౌసింగ్ లోన్లు, వాహనాలు, వ్యాపారాలకు సంబంధించి తీసుకున్న రుణాలను వాయిదా వేయిస్తోంది. విజయవాడలో 13 బ్యాంకుల సేవా కేంద్రాలను ఒకే చోటకు తెచ్చి ప్రజలకు ఈ సాయం అందిస్తోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు వినియోగించుకుని లబ్ది పొందాలంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనతో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వరదల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన దృష్ట్యా వారు బ్యాంకుల్లో తీసుకున్నటువంటి రుణాలను రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించినటువంటి రాష్ట ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తుంది. బ్యాంకుల చుట్టూ బాధితులు తిరగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకించి ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. విజయవాడలో బందర్ రోడ్లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసి తగిన ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన గారు ఉన్నారు, మనతో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ మొత్తంగా బ్యాంకులతో ఈ ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ వరద ముంపుకి అయిన ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళందరికీ, కమర్షియల్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, ఇప్పుడు వాళ్ళు సర్వస్వం కోల్పోయారు కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి నిలబట్టడం కోసం ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి వచ్చేది మాత్రమే కాకుండా ఇన్స్టిట్యూషనలీ ఫైనాన్స్ కూడా వాళ్ళకి ఇప్పించే ఆలోచన ముందు నుంచి, అంటే గత 10 రోజులుగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ బ్యాంకర్స్ మీటింగ్ చేయటం, ఇది వరద ప్రాంతం అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వటం, దానికి తదనుగుణంగా ఏ విధమైన ప్యాకేజెస్ ఇస్తే ప్రజలకి ఇమీడియట్ రీహాబిలిటేషన్ జరుగుతుంది అనేది 10 రోజులుగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్కి, మా అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా 3 రకాలండి. ఇమీడియట్లీ కన్జంప్షన్ లోన్స్ అంటాం, అంటే 10,000, 25,000, 50,000 మళ్ళీ తిరిగి కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎవరెవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకి కన్జంప్షన్ లోన్స్ ఇప్పించడం. రెండవది మొరటోరియం ఎక్స్టెండ్ చేయటం, రీపేమెంట్ ఈఎంఐస్ షెడ్యూల్స్ చేయటం, రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్స్ చేయటం, అది రెండవది. మూడవది క్యాపిటల్ లోన్స్ ఫ్రెష్గా ఇప్పించడం, అంటే ముద్ర కింద కావచ్చు, పిఎంఈజీపీ కింద కావచ్చు, ఇలాంటి వేరియస్ సెంట్రలీ స్పాన్సర్డ్ ఆర్ స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయో వాటి కింద ప్రజలకి కొత్త లోన్లు కూడా ఇప్పించడం. ఈ 3 రకాల స్ట్రాటజీస్ కూడా మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాము. దానికోసం మనం ఇప్పటివరకు బ్యాంకర్స్ అందరికీ 2-3 సార్లు చెప్పటం, 10,000 ఉండే కన్జంప్షన్ లోన్ని 25,000, 50,000 పెంచడం, మొరటోరియం షెడ్యూల్స్ కూడా 1 ఇయర్కి 4 ఇయర్స్కి మార్చడం, అవన్నీ ఎస్ఎల్బిసి అప్రూవల్ తీసుకోవడం లాంటి చట్టపరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి బాబు మీరు దయచేసి ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోండి అని మనం 2-3 రోజులుగా చెప్పడం జరుగుతుంది. ఇంకా త్వరగా చేయాలి అంటే మనమే ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి అన్ని బ్యాంకులని అక్కడికే తీసుకుని వచ్చి అప్లికేషన్స్ అక్కడే కలెక్ట్ చేసుకుని, అంటే బ్యాంకులకి తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రొసీజర్స్కి వాళ్ళు గంటల తరబడి అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఫెసిలిటేషన్ సెంటర్ మనం పెట్టి అక్కడికే అందరినీ పిలిచి ఈ 3 రకాల ఫెసిలిటీస్కి కూడా, అంటే కన్జంప్షన్ లోన్స్ కావచ్చు, మొరటోరియం కావచ్చు, ఫ్రెష్ లోన్స్ కావచ్చు, 3 కూడా అక్కడే మనము బ్యాంకర్స్తో కౌంటర్స్ పెట్టించడం జరిగిందండి. 2 రోజుల పాటు ఈ క్యాంప్ జరుగుతుంది. సో ఆల్రెడీ వాళ్ళ బ్యాంకుల్లో వెళ్ళగలిగిన వాళ్ళకి ఎలాగూ ఆ ఫెసిలిటీ ఉంటుంది, కానీ అన్ని బ్యాంకులు ఒకే దగ్గర పెట్టి మా పర్యవేక్షణలో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అప్లికేషన్స్ అన్నీ అక్కడే పెట్టుకుంటున్నారా, తిప్పుతున్నారా లేదా, తిప్పాల్సిన అవసరం లేకుండా డాక్యుమెంటేషన్ తగ్గించుకొని ప్రజలు ఆల్రెడీ పడిన కష్టానికి మళ్ళీ ఇంకో కష్టం యాడ్ చేయకుండా ఇంకా సులభతరంగా చేయగలుగుతున్నారా లేనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, జిల్లా యంత్రాంగం ఇద్దరు కూడా ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. మీ ద్వారా కూడా ప్రజలందరికీ దీన్ని ఇంకో 1-2 రోజులు ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఆ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఏవైతే అనౌన్స్ చేయబడుతున్నాయో దాన్ని పూర్తి లాభం పొందవలసిందిగా కోరుకుంటున్నాం అండి.
వెహికల్స్ కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి, వాళ్ళు కూడా లోన్ తీసుకుంటారు, అలాగే హౌసెస్ కూడా డ్యామేజ్ అయ్యాయి. హౌసింగ్ లోన్లు, అలా వెహికల్ లోన్లు, క్రాప్ లోన్స్ మెయిన్గా, వీటికి సంబంధించి రీషెడ్యూల్ కానీ కొత్త లోన్ కానీ ఇచ్చే ప్రతిపాదన ఉంది. రీస్ట్రక్చరింగ్ రీషెడ్యూలింగ్ జరుగుతుందండి. కొన్ని ఎస్ఎల్బీసీ పరిధిలో జరిగిపోయే ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది, కొన్ని ఆర్బీఐ నుంచి రావాల్సిన అవసరం ఉంది. దానికోసం ముఖ్యమంత్రి గారే డైరెక్ట్లీ ఆర్బీఐ వారితో మాట్లాడుతున్నారు. వెహికల్స్ వరకు వస్తే మేము వెహికల్స్ కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంది, కొన్నిటికి లేదు. ఏవైతే ఇన్సూరెన్స్ ఉన్నాయో సుమారు 11,000 దాకా, వాటన్నిటికీ మేమే అది కూడా క్యాంప్ పెట్టి 5,000 మేము సెటిల్మెంట్ కూడా చేయటం జరిగింది. మిగిలినవన్నీ కూడా మాకు నిన్న ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా మీటింగ్ పెడితే వచ్చే 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో more than 95% సెటిల్మెంట్ అయిపోతుంది. ఏవైతే ఇన్సూరెన్స్ లేవో వాటికి ఇప్పుడు రిలీఫ్ ప్యాకేజ్లో వాటర్ రిపేర్లకు కూడా సీఎం గారు కొంచెం ఆర్థిక సహాయం అందులో అనౌన్స్ చేశారు. క్రాప్ డ్యామేజెస్ అన్నీ కూడా యాజ్ పర్ ప్రైమ్ మినిస్టర్స్ ఫసల్ బీమా యోజన కింద కావచ్చు, ఇప్పుడు ఆర్బీఐ ద్వారా కొత్తగా ఇంకొంచెం వెసులుబాటు తీసుకోవడం ద్వారా కావచ్చు, ఇంకాస్త మెరుగ్గా వాళ్ళకి అందుబాటులోకి వస్తాయండి. హౌసింగ్ లోన్స్ కూడా రీషెడ్యూలింగ్ రీస్ట్రక్చరింగ్ జరుగుతుందండి. దాని షెడ్యూల్సే ఎస్ఎల్బీసీ పరిధిలో ఎంతవరకు 1 year 12 months పోస్ట్పోన్మెంట్ ఆఫ్ రీపేమెంట్ అది జరిగిపోయింది, అంతకుమించి ఇవ్వాలంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళాలి, అది సీఎం ఆఫీస్ నుంచి ఫాలోఅప్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ దరఖాస్తు చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలాంటి ధృవపత్రాలు సర్టిఫికెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి? ముందుగా ఆధార్ తీసుకురావాలండి, వాళ్ళ అకౌంట్ నెంబర్, వాళ్ళు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో, ఎక్కడి నుంచి అయితే వాళ్ళు కన్జంప్షన్ లోన్ కానీ, మొరటోరియం కానీ, రీషెడ్యూలింగ్ కానీ, ఫ్రెష్ లోన్ కానీ ఏ బ్యాంక్ నుంచి వాళ్ళు కోరుకుంటున్నారో ఆ బ్యాంకులో అకౌంట్ ఉంటే దాని పాస్బుక్ తీసుకుని రావాలి. అండ్ సిబిల్ స్కోర్ అవన్నీ అక్కడే చూసుకోవడం జరుగుతుందండి. సో అట్లీస్ట్ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని వస్తే ఆ బ్యాంక్ వారు అక్కడే ఉంటారు, అప్లికేషన్స్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయి, అక్కడే వాళ్ళతో ఫిల్అప్ చేయించి అన్ని అక్కడే ప్రొసీజర్స్ కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఈ రీషెడ్యూల్ కానీ కొత్త లోన్లు కానీ ఎప్పటిలోగా మళ్ళీ కొత్తగా శాంక్షన్ అయ్యే అవకాశం ఉందండి? మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టైం నెక్స్ట్ 1 week లో ఇన్సూరెన్స్ కానీ ఈ రీషెడ్యూలింగ్ కన్సంప్షన్ లోన్స్ అవన్నీ కూడా బై మంత్ ఎండ్ అని అన్నారు. సో మేము 27-28 నాటికి అంటే ఇంకో 7 రోజుల నాటిల్లో నాటికి ఎవరెవరికైతే అవసరమని అనుకుంటున్నారో వారందరి దగ్గరికి ఈ ఫెసిలిటీని తీసుకెళ్లాలి అనుకుంటున్నాం, 1 week అనుకున్నాం. అందుకే క్యాంప్ కూడా 1 week పాటు నడుపుతామండి మేము. విజయవాడ కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయిందా, మొత్తం ఎంత నష్టం వాటిల్లేదని అధికారికంగా నిర్ధారించారు? అంటే ఇప్పుడు మేము చేసింది హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ అండి. ఏ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, ఇరిగేషన్ వారు, పంచాయత్ రాజ్ వారు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, MMAUD డిపార్ట్మెంట్, సో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ చేస్తోంది. మేము డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ ఫోకస్ చేసింది హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ మీద. 2 levels ఆఫ్ ఎన్యూమరేషన్ చేసాం. మొదటిసారి బయట నుంచి 1500 డిప్యూటీ తహసీల్దార్లు, 6 ఏళ్ళు వస్తే వారితో టీములు వేసి మొదటి లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్ల పర్యవేక్షణలో జరిగింది. రెండవసారి కూడా ఏవైతే అందులో రికమెండ్ చేయబడ్డాయో అన్నింటినీ కూడా 100% రీవెరిఫికేషన్ మనము పూర్తి జిల్లా స్థాయి అధికారులను వేసుకొని ప్రతి సచివాలయం పరిధిలోనూ ఆ రీవెరిఫికేషన్ కంప్లీట్ అయింది. వాటిల్లో నుంచి వచ్చిన ఫిగర్స్నే ఇప్పుడు SDMAలో అంటే సిసోదియా గారి దగ్గర, రెవెన్యూ సెక్రటరీ గారి దగ్గర కన్సల్టేషన్ జరుగుతోంది. 1-2 రోజుల్లో ఆ ఫైనల్ ఫిగర్స్ అన్నీ కూడా, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సిటీ కాదు కాబట్టి, మొత్తం డిస్ట్రిక్ట్ కాబట్టి, దీంతోపాటు 10 జిల్లాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఫిగర్స్ అన్నీ కూడా ఒకసారి కన్సాలిడేట్ చేసి మీకు తెలియజేస్తామండి. ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటికే కొంత పరిహారం కూడా ప్రకటించేశారు సీఎం గారు, సో ఆ పరిహారం ఎప్పటిలోగా వీళ్ళకి బాధితులకు అందేట అవకాశం ఉందండి? సీఎం గారు చెప్తారండి, రేపు మీటింగ్ కూడా ఉన్నది. సో ఈ ఫిగర్స్ అన్ని వారికి ప్రజెంట్ చేసిన తర్వాత ఇప్పటికే 2 సార్లు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా జరిగింది. సో అది ఎప్పుడు ఆ షెడ్యూల్ ఆఫ్ పేమెంట్ ఏమిటి ఎలా అనేది త్వరలో తెలుస్తుందండి. బుడమేడు పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు విజయవాడలో కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తం కానీ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అక్కడ సహాయ కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి అయిపోయినాయి, ప్రస్తుతం పరిస్థితి? సహాయ కార్యక్రమాలు చాలా వరకు అయిపోయినాయండి, శానిటేషన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ని తోడేయడం కోసం గండ్లు కొట్టినవన్నిటి రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. దాంతోపాటే పరివాహక ప్రాంతం మొత్తం ఒకసారి ప్రిలిమినరీ సర్వే చేయటము, ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఎంత ఎక్స్టెంట్కి ఉన్నాయి అనేది కూడా ఒక ప్రిలిమినరీ ప్రాథమిక అంచనాకి రావటం జరిగింది. ఒకసారి రీహాబిలిటేషన్ ఫేజ్ అయిపోతే దెన్ ఆ స్టేజ్కి వస్తాం. అదర్వైజ్ రెస్క్యూ, రిలీఫ్, రీహాబిలిటేషన్లో జరగవలసిన వాటర్ డ్రైనింగ్ అవుట్ కావచ్చు, శానిటేషన్ వర్క్స్ కావచ్చు, క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్ కావచ్చు, అవన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకెక్కడన్నా మరీ లోతట్టు ప్రాంతాలు, కుంటలు లాంటి
అలాంటి ప్లేస్లో వాటర్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని తోడే జరుగుతుంది. బట్ పీపుల్ ఆర్ నాట్ మరూన్డ్. ఇప్పుడు ప్రజల కదలికలకి ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాల్లో, పెద్ద పెద్ద ఖాళీ స్థలాల్లో నివాసం ఇంకా ఉండని స్థలాల్లో ఉండే నీళ్ళ తోడేయటం అవన్నీ ఇప్పుడు జరుగుతోంది. బట్ నివాస స్థలాల్లో ఉండే వాళ్ళకి కానీ ఇళ్ళ వాళ్ళకి కానీ రాకపోకలకి ఇబ్బంది లేకుండా రెస్టరేషన్ జరిగిపోయిందండి. ప్రజలు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలను రీషెడ్యూల్ చేయడం సహా అవసరమైతే కొత్త రుణాలను కూడా ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్టుగా కలెక్టర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే ఈ నష్టపోయారో వాళ్ళ బాధితులందరూ కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు వీలైనంత త్వరలోనే పరిహారం అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా వారు చెబుతున్నారు. కెమెరామెన్ సైదతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అలాంటి ఉల్లిని నమ్ముకున్న రైతన్నకు నష్టాలు తప్పటం లేదు. భారీ వర్షాలతో దిగుబడి తగ్గింది. దీనికి తోడు బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలకు రెక్కలొచ్చినా ప్రభుత్వ విపణిలో మాత్రం ధరల పతనం రైతుల్ని ఆందోళనలోకి నెట్టింది. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా ఉల్లి పంటను సాగు చేస్తారు. ఖరీఫ్ రబీ సీజన్లలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 87,500 ఎకరాలు కాగా ఏటా సరాసరిన 5.25 లక్షల టన్నుల దిగుబడులు వస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఇప్పటి వరకు కేవలం 20,400 ఎకరాల్లోనే ఉల్లిని సాగు చేశారు. గత 5 ఏళ్లలో ఇదే అతి తక్కువగా సాగు విస్తీర్ణం. ఫలితంగా దిగుబడులు భారీగా పడిపోయాయి. మహారాష్ట్రలో జులై చివరిలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ రాష్ట్రంలోనూ ఉల్లి దిగుబడులు బాగా తగ్గిపోయాయి. కర్నూలు జిల్లాలోనూ దిగుబడులు తక్కువగా ఉండటంతో మంచి ధరలు వస్తాయని రైతులు ఆశించారు. కానీ మార్కెట్లో ధరలు తక్కువగా ఉండటంతో రైతన్నలకు తీవ్ర నిరాశ తప్పటం లేదు. క్వింటల్ కనిష్ట ధర 500, గరిష్ట ధర 3,800, మధ్యస్థ ధర 3,500 రూపాయలు పలుకుతోంది. 7 వానలు మోపోయి పంటలు వాటికి మామూలుగా అంటే 100 క్వింటాలు కావాలి, 200 ప్యాకెట్లు కావాలి ఎకరా, అట్లాంటి 50 ప్యాకెట్లు అయింది. పొగల పక్కల ఆటేమో 4,000 అంటారు. ఇంకా అన్ని కింద 2,800 ఉంటే 2,000, 1,500 చేస్తున్నారు. రైతుకు 3, 3.5 వినపోతే గిడుతుంది ఒక ఎకరకి. అంత చేసి 1,00,000 పైన వస్తుంది. వర్షం ఫుల్ పడింది, కూలిపోయి నష్టాలు, భారీ నష్టాలు ఉన్నాయి. భారీ నష్టాలు ఉన్నాయి. మాకు కష్టపడినా కూడా ఫలితం లేదు. పంట అయితే లాస్ అయ్యాడు. ఇంకా సోదరం దిగుబడి తప్పితే మాకు ఖరీదు పెట్టిన పెట్టుబడులు అని తిరగలేదు కదా. 1,800, 2,000, 2,000 దాకా అంటున్నారు. మాకు దిగుబడి రేట్ అయితే లేదు, మాకు రేటు పెంచాలి. ఖరీఫ్ ఆరంభంలో లోటు వర్షపాతం నమోదైంది. మరోవైపు పంట చేతికందే సమయంలో భారీ వర్షాలు కురవటంతో కోతలు మొదలుపెట్టకముందే పొలాల్లో ఉల్లి కుల్లిపోయి దిగుబడులు తగ్గిపోయాయి. ఫలితంగా ఎకరాకు 50 నుంచి 60 క్వింటాల ఉల్లి మాత్రమే వచ్చింది. కర్నూలు ఉల్లి మార్కెట్లో సరాసరిన 1,500 నుంచి 1,700 వరకు ధరలు పలుకుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. దిగుబడులు సగానికి సగం తగ్గిపోయాయని, ఇప్పుడున్న ధరలతో పెట్టుబడులు రావటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగు అంతా కుళ్ళొచ్చి పంట దిగుబడి తక్కువ ఉంది. రైతుకి చాలా నష్టం వస్తుంది. 3,000 దాకా మద్దతు ధర పెడితే కూడా గిట్టుబాటు అవుతుంది. 3,000 పై నుంచి 3,000 దాకా ఇంకా తక్కువ ఉంటే రైతుకి గిట్టుబాటు కాదు. రేటు కూడా గిట్టుబాటు రేటు లేదు, పెట్టుబడి ఎక్కువైతుంది. పెట్టుబడి నాకు ఎకరకు 90 దాకా వచ్చింది. 2.5 ఎకరాలకు 100-70 ప్యాకెట్లు అయినాయి. ఆ పెట్టుబడి రాదు. పరిస్థితి రైతు పరిస్థితి ఘోరం సార్. ముందుకు పోవాలన్నా రైతు ఏం ముందడిగేయాలన్నా పరిస్థితి ఘోరం అయిపోయింది. ముందు చేయలేము సార్, వ్యవసాయం చేయలేము. ఈ అతికే వర్షాలు అయినాయి, చేతి కొట్టిన పంట కూడా డ్యామేజ్, అంత డ్యామేజ్ సరుకు వల్ల నిలబెట్టడానికి కూడా మనకు లైన్ లేదు. రైతులని ఆదుకున్నాలా ఈ ప్రభుత్వం. కౌలు రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. వాళ్ళైతే అప్పుల పాలై చివరికి ఆత్మహత్యలు చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి. రీటైల్ మార్కెట్లో కూడా 50-60 ఉంది ప్రజెంట్ ఉల్లి రేటు. రైతు దగ్గరకు అయితే అంత రేటు రావడమే లేదు. కేజీ 15, కేజీ 20-25 ఇస్తే ఇంకా గగనం అన్నమాట. కాబట్టి ప్రభుత్వాలు దయచేసి రైతులకు వాస్తవికమైన రేటు వచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష నేత ఆతిషి సింగ్ సాయంత్రం 4:30 ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆతిషి మంత్రిమండలిలోని 5 సభ్యులు ఢిల్లీలోని రాజ్నివాస్లో ప్రమాణం చేయనున్నారు. కేజ్రీవాల్ రాజీనామాకు, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేశారు. అదే రోజు సాయంత్రం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆతిషిని ఎన్నుకున్నట్టు తెలిపారు. కేజ్రీవాల్ రాజీనామా నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన దస్త్రాలను ఎల్జీ రాష్టపతికి పంపగా ఆమె ఆమోదించారు. నేడు ప్రమాణ స్వీకారం తేదీని ప్రతిపాదించారు. ఈ మేరకు ఆతిషి ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.